కులాల ప్రాతిపదికన ఉపాధి హామీ పథకం కూలీలకు కూలీ చెల్లించే విధంగా రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కేవీపీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులను కులంతో వర్గీకరించడం ద్వారా కూలీ చెల్లింపులు కుల వివక్షకు చెల్లింపుల్లో అనవసరమైన ఆలస్యంకు దారితీస్తుందన్నారు. కులం ఆధారంగా చెల్లించే పద్ధతి ఉపాధి హామీ పథకం స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సమాన పనికి సమాన వేతనం పొందాలన్న ప్రాథమిక హక్కు భిన్నమైన నిర్ణయం అని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో 20 రోజులు పని తగ్గిందని తెలిపారు. రోజుకు వేతనానికి 600 రూపాయలు ఉండగా కార్మికులకు 200 రూపాయల కంటే ఎక్కువ ఏమీ లభించడం లేదని తెలిపారు. పని దినాలు పెంచాల్సింది పోయి ఇలా కుల విభజన చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయం ఉపాధి పథకాన్ని పలుచన చేయడం తప్ప మరొకటి కాదన్నారు. జనాభా ప్రాతిపదికన ఉప ప్రణాళిక ప్రకారం కేటాయించిన నిధులు కేటాయించడం లేదన్నారు. కేటాయించిన నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని చెప్పారు. 2021 మార్చి 2 పంచాయతీరాజ్ ఇచ్చిన మెమోజీ 31011/13 /2020 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత గిరిజన ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు. ఉపాధి హామీలో కులం పేరుతో చెల్లింపులు ఇవ్వాలని చెప్పి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకమైన చెల్లింపులు చట్ట విరుద్ధం. ఒక రకంగా కులం ఆధారంగా విభజన చెల్లింపులు చేయటం, కుల వివక్షకు చెల్లింపులు అవసరమైనటువంటి ఆలస్యానికి దారితీస్తుంది తప్ప మరొకటి కాదు. కులం ఆధారంగా చెల్లించే ఈ పద్ధతి ఉపాధి హామీ హామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పి అర్థమవుతూ ఉంది. కులం ఆధారంగా చెల్లించిన మొత్తంలో వ్యత్యాసం గురించి కొన్ని ప్రాంతాల నుంచి నివేదికలు వస్తున్న సందర్భం కేవీపీఎస్ పరిశీలన చేసింది. ఇది ఒక రకంగా సమాన పనికి సమాన వేతనం అనేది ప్రాథమిక హక్కుని వ్యతిరేకంగా తప్ప మరొకటి కాదు. ఇందులో మతం, లింగం, జాతి ఆధారంగా ప్రజల పట్ల వివక్ష సోపకూడదని చెప్పి స్పష్టం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పని దినాల సంఖ్య 20 రోజులు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పని దినాల సంఖ్య పెంచాలి తప్ప వాళ్ళ యొక్క జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేసేదానికోసంగా ప్రయత్నం చేయడం సరైనది కాదు. రోజువారీ కూలి 600 రూపాయలు ఉంటే ఉపాధి హామీ కింద వచ్చేటువంటి కార్మికులకి 200 రూపాయల కన్నా తక్కువ పడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథక సభ యొక్క కొన్ని పరిధానాలు పెంచాలి, పెంచడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అలా కాకుండా ఈరోజు దానికి విరుద్ధంగా కులం పేరుతో విభజన చేయటం, పాల్పడటం దారుణం. ఈ యొక్క దుర్మార్గమైన మెమోని వెంటనే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో కేంద్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి జనాభా వాటా ప్రకారంగా సప్లాన్ నిధుల్ని కేటాయించాలి, ఖర్చు చేయాలి, అమలు చేయాలి. దానికి విరుద్ధంగా సంక్షేమ పథకాలని నిధులు కేటాయింపు తగ్గించడం బాధాకరం. అందుకోసంగా ఇది దళిత గిరిజన మైనార్టీ పేదలందరినీ కూడా దగా చేసేటువంటి మేము కాబట్టి ఈ మెమోని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ క్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా తీసుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కుల వివక్షతరహిత పోరాట సంఘం సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉంది. వారు చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం అవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కేవీపీఎస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఆందోళన చేయడం కోసంగా కేవీపీఎస్ నిర్ణయిస్తూ ఉంది.